సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా రాయపూలు మండలం అనాజీపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మాణిక్రావులు. ప్రచార సభలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి కన్నీరు మున్నీరయ్యారు. రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ వాయిదా పడిన అభివృద్ది కార్యక్రమాలను పునఃప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, బోనాలు ఎత్తుకున్న అక్కలకు అందరికీ నమస్కారం. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మీకు అందరికీ తెలిసిన విజయమే. 5 సంవత్సరాల కోసం ఓట్లు వేసిరు మీరు, మధ్యలోనే ఎన్నికలు వచ్చినాయి. మన దురదృష్టం అది, నా దురదృష్టం కూడా అనుకుంటున్నా. అదే రామలింగానే ఉంటే ఈ ఎన్నికలు రాకపోవు, నాకు కూడా ఈ పరిస్థితి రాకపోవు. అది ఇంతవరకు ఇంకా తట్టుకోలేకపోతున్నా. ఇంత తొందరగా ఎన్నికలు వచ్చుటనే బయటకు వెళ్ళవలసి వచ్చింది. మంతూరు గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలి. రామలింగారెడ్డి ఏ విధంగా నడిపిందో అదే అడుగుజాడల్లో నేను నడిస్తా. మీకు అందరికి అందుబాటులో ఉంటా, అదే సిద్దిపేటలో ఉంటా, నేను అందరికి అందుబాటులో ఉంటా అని కోరుకుంటున్నా. నమస్తే అందరు. లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రామలింగన్న చేసే కార్యక్రమాలను పూర్తి చేయాలి, అసంపూర్తిగా పనులను పూర్తి చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఈ నియోజకవర్గానికి ఇయ్యాలి అనే ఉద్దేశం కొద్ది మరి సుజాతక్కను మన క్యాండిడేట్ గా ఆశీస్సులు అందజేసి మీ దగ్గరికి మీ అందరి ఆశీస్సుల కోసం మన ముందుకు పంపించినందుకు మీరందరూ పెద్ద ఎత్తున అక్కను ఆడబిడ్డను అక్కున చేసుకొని ఓదార్చి ధైర్యం చెప్పి ముందుకు పంపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు సుజాతక్కను గెలిపించుకుంటున్నాం.